అరే ఈ జోకి నుండ్రు బై ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి అమ్మా ఒక రొట్టె ఉంటాయమ్మా ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా అమ్మా ఒక అంగి ఉంటాయమ్మా ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి ఏ బిచ్చపోడు అయితే నా మొగని కూడా తీసుకపో మీకే చెప్పేది ఏమనుకుంటున్నారు మీరు ఇంకా ఏమనుకోలేదు సార్ ఎవరు వాడు ఆకాశరావు అన్న ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గజగజ వణికిపోతుంటారు ఇది చలికాలం కాదు సార్ షట్ అప్ నేను జనవరి నెల లాంటి వాడిని నేనంటే కాలేజీ అంత హడల్ అవును సార్ మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే ఎంత అందంగా ఉన్నా ఫేస్ మాత్రం ఎవరు చూడరు సారా కాలేజ్ సార్ కో లాయన్ కే నామ్ సే జాన్తా హే సైలెన్స్ లెట్స్ గెట్ ఆన్ విత్ అవర్ బిజినెస్ టుడేస్ టాపిక్ ఈస్ ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ today's politics the role of youth in today's politics ante neti rajakeeyallo yuvata patra goppa goppa nayakulu charikku nunchi rajiv gandhi varaku yuvata yokka pramukhyata gurinchi entagaro chepparu desha abhyudayaniki yuvata vennumuka neti balane repati pavurulu mar neti balikilo repati balentalu ivvinta fast ga unte vaadu repati daaka agaru nede balentalu avutaru Friends, so before starting the class, ee topic meeda mee mee abhiprayam telusukovalanukuntunnanu. Mr. Kittu, tell me your opinion. Nu oka successful politician kavalanukunte em chestavu? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్ ఎందుకనో ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నా సార్ సారీ సారీ మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్ నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్ గజవంజు ఎగస్టాలుద్దో నీకు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని ఉన్నాయి కదా నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు నువ్వు చెప్పు నాన్న నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్ ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదనుకోండి పాలిటిక్స్ ఏ ఉత్తమం అనుకుంటాను అవును సార్ నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా ఏమనుకున్నారు సార్ లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించారు సార్ సార్ ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్న నేను ఎంత సంపాదించాలి సార్ అదిగాక వాడికన్నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్ అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్ పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న ఎగ్జామ్స్ అయితే రాయి నేను నిన్ను తొక్కుతా నీ సంగతి ఏంటి బాబు మొట్టు లేవురా సార్ వాట్ ఈస్ ద టాపిక్ సార్ ఇదిగో పాప మాత్రం బెడ్ అయినయ్యా బెంచి మీద ఎన్ని నిద్రపోతాడు నీ పని నువ్వు చూసుకో బాబు మా గొడవ మేము పడతాం థ్యాంక్స్ అంజు నీ అభిప్రాయం చెప్పు సార్ ఎవరైనా పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సార్ ఎలా అంటే ఒక లాయర్ అవ్వాలంటే లా చదవాలి సార్ ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి సార్ అలానే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలంటే ఒక మంచి కోర్స్ ఉండాలి సార్ ఆ కోర్స్ ఐఏఎస్ కన్నా చాలా టఫ్ ఉండాలి సార్ అండ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ అండ్ మోరల్స్ సార్ ఎందుకంటే మన అందరి జీవితాలు రాజకీయ నాయకులు తీసుకున్న డిసిషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి సార్ Your observation is absolutely correct. Yeah!